సరైన కథ కథనంతో పాటు నాణ్యతతో సినిమా తీస్తే ప్రపంచవ్యాప్తంగా ఆదరణ ఉంటుందనే విషయం ఇప్పటికే నిరూపితమైందని ప్రముఖ సినీ నటుడు అర్జున్ అన్నారు. కేజీఎఫ్ వంటి సినిమాలే దానికి ఉదాహరణ అని తెలిపారు. సినిమా పరిశ్రమ ప్రస్తుతం ఎలా ఉంది, ఆయన చేస్తున్న చిత్రాలేంటి, కుమార్తె సినిమాలోనూ నటిస్తున్నారా వంటి పలు ఆసక్తికర అంశాలపై యాక్షన్ కింగ్ అర్జున్తో ముఖాముఖి. మన్నెల్లో మొరగాడు ఒకే ఒక్కడు యాక్షన్ కింగ్ అర్జున్ ప్రస్తుతం మనతున్నారు. అర్జున్ గారు, హౌ ఆర్ యూ? వండర్ఫుల్ సార్, బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎలా ఉందండి ఇప్పుడు సినిమా ప్రపంచం? ఎలా ఉంది సినిమా ప్రపంచం ఇప్పుడు? చాలా బాగుందండి. మంచి సినిమాలు చేస్తే దానికి ఒక రెవెన్యూ అనేది చాలా అవెన్యూస్లో ఉంది. మంచి సినిమాలు చేయాలి. పాన్ ఇండియా సినిమాలు చాలా వచ్చేస్తున్నాయి కదా సార్, ఈ పాన్ ఇండియా సినిమాలకు సంబంధించి అంటే మన టాలీవుడ్ కానీ లేకపోతే కోలీవుడ్ కానీ ఇలాంటి సినిమాలు ఇంటర్నేషనల్ లెవెల్లో రాణించాలంటే ఎలాంటి పద్ధతులు అనుసరించాలి? పాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదండి. సినిమా మంచిగా చేస్తే అన్ని చోట్ల వెళ్ళిపోతుంది, అది ఇప్పుడు తెలుస్తుంది, ఇప్పుడు ప్రూవ్ అయింది అది. సో కన్నడం నుంచి కేజీఎఫ్ అనే ఒక సినిమా వచ్చింది, కన్నడ ఇండస్ట్రీ చాలా చిన్నది చిన్నది అనుకున్నారు. సో క్వాలిటీ అనేది ప్రూవ్ చేసింది. సో ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ అనేది కూడా ఈ కోవిడ్ వల్ల ఒక మంచి జరిగిందంటే ఓటీటీ కొంచెం అది పెరిగింది. సో అందువల్ల రెవెన్యూస్ ఎక్కడెక్కడ ఉంది అని ఇప్పుడు తెలుస్తుంది మనకి. సో నా ప్రకారం పాన్ ఇండియన్ మూవీస్ అనేది ఏది లేదు. సినిమా ఏ సినిమా మనం బాగా సినిమా చేయాలంతే, క్వాలిటీ ఉంటే అందరూ చూస్తారు. మీరు క్వాలిటీ ఉంటే మేము అందరూ చూస్తామని ఆల్రెడీ ప్రూవ్ చేశారు ప్రపంచంలో. కోవిడ్ తర్వాత సినిమాలకి ప్రేక్షకులు అంతగా రారన్న భయ ఆందోళన ఉండే, ఇప్పుడు ఎలా ఉందండి మొత్తం టోటల్గా టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఎలా ఉంది పరిస్థితి? లేదు, కొన్ని సినిమాలు మంచి సినిమాలు ఆడుతున్నాయి కదా. ఇప్పుడు కూడా 2-3 పిక్చర్స్ తెలుగులో ఆడింది కదా, ఆడుతూ ఉంది. సో ఇది కోవిడ్ వల్ల ఆడట్లేదని చెప్పలేము మనం. సినిమా బాగుంటే గ్యారంటీ ఆడుతుందండి, అది ఇప్పుడు ఎప్పుడు దట్ ఇస్ ఇంప్రూవ్డ్. చిన్న సినిమాలు బతకాలంటే ఏం చేయాలి? మంచి సినిమా చేయాలి. ఎలాంటి సినిమాలు అయితే చూడగలుగుతున్నారు? ఇలాంటి సినిమా అనేది కాదు, ఏ కథ తీసుకున్నా అది దాన్ని బాగా చేయాలి, బాగా చేయాలి. కొంచెం భయపడి జనం చూస్తున్నారు అనే ఒక భయంతో. అందుకే మీరు చెప్పినట్టు ఇప్పుడు ఓటీటీలో ఓటీటీ ఓపెన్ చేస్తేనే మీకు చాలా ఉన్నాయి చాయిసెస్. 1000 crore సినిమాలన్నీ ఉన్నాయి. సో మనం ఒక మీరు చెప్పినట్టు ఏదైనా చిన్న సినిమా ఒక 5 కోట్లలో 2 కోట్లలో 1.5 కోట్లలో సినిమా చేయాలంటే మీరు కాంపీట్ చేయాలి. మినిమంలో మ్యాక్సిమం ఇస్తేనే ఈరోజు మనం నిలబడతాం. సో ఇట్స్ ఛాలెంజింగ్ ఓన్లీ. మీ నుంచి వచ్చే అప్కమింగ్ సినిమాలు ఏంటి సార్? నేను ఇప్పుడు నా డాటర్ అని డైరెక్ట్ చేస్తున్నా ఒక సినిమా, టైటిల్ ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. విశ్వక్సెన్ హీరో అండ్ నా డాటర్ ఐశ్వర్య హీరోయిన్. నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేస్తున్నాను అందులో. జగపతి బాబు, ప్రకాష్ రాజు, ఇంకా చాలామంది యాక్టర్స్ అందులో ఉన్నారు. మీరు హీరోగా కానీ లేకపోతే మీరు మెయిన్ రోల్లో ఉన్నటువంటి సినిమాలు ఏమైనా ఉన్నాయండి? అవునవును, చాలా ఉన్నాయి. ఈ టైంలో కూడా ఒక 2 సినిమాలు జరుగుతుంది. ఇప్పుడు తెలుగులో కూడా నేను డైరెక్ట్ చేయబోతున్నాను. నా డాక్టర్ సినిమా అయిన వెంటనే ఆల్రెడీ కథ కూడా రెడీగా ఉంది. ఆ సినిమాలో ఓల్డ్ అర్జున్ చూస్తారు మీరు. రాబోయే సినిమాల్లో మళ్ళీ పాత అర్జున్ నేను మైమరిపిస్తారంటూ అర్జున్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ పెద్దిరాజుతో పాలమాక శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, రామోజీ ఫిలిం సిటీ.